తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేడు మత్స్యకారుల ద్వారా ప్రభుత్వానికి 33,000 కోట్ల ఆదాయం సమకూరుతుందనేది చాలా గొప్ప విషయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్తో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపించేస్తున్న చేప పిల్లలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చెరువులో వదిలారు. అనంతరం హుస్నాబాద్లోని శుభం గార్డెన్లో హుస్నాబాద్ అక్కనపేట కోహెడ మండలాల్లోని 835 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులను పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడారు. మూడు మండలాలు హుస్నాబాద్ అక్కనపేట కోయడ మండలం సంబంధించిన మత్స్యకారులందరూ కూడా ఇలా సంఘానికి సంబంధించిన ఇలాంటి మహాసంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాలో కూడా ఉన్న మత్స్యకారులందరూ కూడా కార్డు ఇవ్వాలని చెప్పి మరి మూడు మండలాలకు సంబంధించిన 835 కార్డు మనకు పంపించడం జరిగింది. ఈ కార్డ్స్ యొక్క పంపిణీ కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం మనం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా ఇంతకుముందు రవీంద్రంలో మాట్లాడాడు 350,000 మంది మెంబర్ రుణాలు 150,000 మంది పేద మెంబర్ రుణాలు ఇక 350,000 మంది మెంబర్ తయారు కేవలం గుజరాత్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఒకటేసారి కావాలంటే రాదు వాటి బదులు గౌరవ కలెక్టర్ గారు ఎంత జాగ్రత్తలో అంత జాగ్రత్త దాంట్లో బిల్డింగ్ కట్టారా సంస్థలు కట్టారా ఆఫీస్ కట్టారా కట్టండి. ఇది కట్టాలనే సార్ మా ఊళ్ళో ఒక అభివృద్ధి పెడదాం మళ్ళీ వేసిన మళ్ళీ ఇది అడ్డం సార్ అందాం మళ్ళా ఏదైతే మళ్ళీ తెలుసుకుందాం అట్లా మనం పిచ్చుకుని పోదాం తప్పకుండా మీ అందరికి సహకరిస్తానికి నేనున్నా నాతో పాటు రవీంద్ర ఉన్నాడు నాతో పాటు గౌరవ మంత్రి హరీష్ రావు గారు